లియోనల్ లియో ఆండ్రెస్ మెస్సీ 24 జూన్ 1987లో జన్మించారు. అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఆడుతూ కెప్టెన్గా వ్యవహరించే అర్జెంటీనా ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడు. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా పరిగణించబడతాడు. ఎప్పటికప్పుడు గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా విస్తృతంగా పేరు గడించాడు. లియోనల్ మెస్సీ రికార్డు స్థాయిలో 6 బాలన్ డియోర్ అవార్డులను గెలుచుకున్నాడు. ఒక రివార్డ్ సాధించాలంటే చాలా కష్టం. అదే ఒక రికార్డు ప్రకారం 6 యూరోపియన్ గోల్డెన్ షూస్ బాలన్ డియోర్ టీమ్ అవార్డులు గెలుచుకున్నాడు మెస్సీ. 2021లో క్లబ్ను విడిచిపెట్టే వరకు అతను తన వృత్తిపరమైన ఆటను బార్సిలోనాతో కొనసాగించాడు. అక్కడ అతను 10 లాలిగా టైటిల్స్, 7 కోపా డెల్ రే టైటిల్స్, 4 యుఎఫా ఛాంపియన్స్ లీగులలో సహా 34 ట్రోఫీలను గెలుచుకున్నాడు. ఒక గొప్ప గోల్ స్కోరర్, సృజనాత్మకత ప్లేమేకర్ మెస్సీ లాలిగా, లాలిగా యూరోపియన్ లీగ్ సీజన్, లాలిగా యుఎఫా ఛాంపియన్స్ లీగ్లలో అత్యధిక గోల్ స్కోర్ సాధించిన రికార్డు మెస్సీ కలిగి ఉన్నాడు. లాలీగా లీగ్లో 192, లాలీగా యూరోపియన్ లీగ్ సీజన్లో 21, కోపా అమెరికాలో 17 గోల్స్ సాధించిన ఘనత మెస్సీది. మెస్సీ అతని క్లబ్ దేశం కోసం 750కి పైగా సీనియర్ కెరీర్ గోల్స్ చేశాడు. ఒకే క్లబ్ కోసం అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇక మెస్సీ జన్మదిన విషయానికి వస్తే, మెస్సీ 24 జూన్ 1987న శాంటాఫేజ్లోని రొసారియాలో జన్మించాడు. స్టీల్ తయారీ వర్క్షాప్లో పనిచేసిన స్టీల్ ఫ్యాక్టరీ మేనేజర్ జార్జ్ మెస్సీ అతని భార్య సెలియా కుచిట్టిని 4 సంతానంలో 3వవాడు. అతని తండ్రి వైపు అతను ఇటాలియన్ మరియు స్పానిష్ సంతతికి చెందినవాడు. ఇటలీ మరియు కాటలోనియా యొక్క ఉత్తర కేంద్ర అడ్రియాటిక్ మార్చే ప్రాంతం నుంచి వలస వచ్చిన వారి మనవడు. అతని తల్లి వైపు అతనికి ప్రధానంగా ఇటాలియన్ పూర్వీకులు ఉన్నారు. దృఢమైన పట్టుదలతో ఫుట్బాల్ని ప్రేమించే కుటుంబంలో పెరిగిన లియో చిన్నప్పటి నుంచే ఈ క్రీడపై మక్కువ పెంచుకున్నాడు. తన అన్నలు రోడ్రిగో మాటస్తో పాటు అతని కజిన్స్ మ్యాక్సిమిలియానో ఇమాన్యుయల్ బియానాకుచితో నిరంతరం ఫుట్బాల్ ఆడేవాడు. ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారులు అయ్యారు. 4 వయసులో అతను స్థానిక క్లబ్ గ్రాండోలిలో చేరాడు. అక్కడ అతను తన తండ్రి ద్వారా శిక్షణ పొందాడు. అయితే ఆటగాడిగా అతని తొలి ప్రభావం తన తల్లి అమ్మమ్మ అయిన సిలియా నుంచి వచ్చింది. అతను అతనితో పాటు శిక్షణ తీసుకున్న వారితో మ్యాచ్లకు వెళ్ళేవాడు. ఆమె 11వ పుట్టినరోజుకు కొద్దిసేపటి ముందు ఆయన అమ్మమ్మ చనిపోవడం అతను బాగా ప్రభావితం అయ్యాడు. అప్పటి నుండి భక్తుడైన కేథలిక్గా అతను తన అమ్మమ్మకు నివాళిగా ఆకాశం వైపు చూస్తూ తన లక్ష్యాలను గుర్తు చేసుకుంటాడు. బార్సిలోనా మొదటిసారి జట్టుకి ఎంపికయ్యాడు. అతను తన జీవితం అంతా మాతో ఆడుతున్నట్లు అనిపించింది. ఈ మాటలు చెప్పింది మెస్సీ తొలి జట్టు అరంగేట్రం చేసిన అసిస్టెంట్ కోచ్ హెన్క్ టెన్కెట్. అయితే 2003-04 సీజన్లో బార్సిలోనాలో 4వ లీగ్ ఆడాడు మెస్సీ. మెస్సీ క్లబ్ ర్యాంకుల ద్వారా వేగంగా పురోగతి సాధించాడు. ఒకే క్యాంపెయిన్లో 5 యూత్ జట్లకు రికార్డు సృష్టించాడు. సెంట్రల్ అర్జెంటీనాలో పుట్టి పెరిగిన మెస్సీ 13 వయసులో బార్సిలోనాలో చేరడానికి స్పెయిన్కు మగం మార్చాడు. దీనికోసం అతను అక్టోబర్ 2004 17 వయసులో తన తొలిసారి పోటీలో పాల్గొన్నాడు. తర్వాత 3 అతను క్లబ్లో ఒక ముఖ్యమైన ఆటగాడిగా స్థిరపడ్డాడు. 2008-09 మొదటి విజయం సాధించడంలో అంతరాయం లేని సీజన్ కోసం అతను స్పానిష్ ఫుట్బాల్లో మొదటిసారి 3 గోల్స్ సాధించడానికి బార్సిలోనాకు సహాయం చేశాడు. ఆ సంవత్సరం 22 వయసులో
మెస్సీ తన మొదటి బాలన్ డియోర్ గెలుచుకున్నాడు. మూడు విజయవంతమైన సీజన్లు వచ్చాయి. మెస్సీ వరుసగా నాలుగు బాలన్ డియోర్ గెలుచుకున్నాడు. నాలుగు సార్లు వరుసగా అవార్డు గెలుచుకున్న మొదటి ఆటగాడిగా నిలిచాడు. 2011-12 సీజన్లో అతను బార్సిలోనా ఆల్ టైమ్ టాప్ స్కోరర్గా స్థిరపడ్డాడు. ఒకే సీజన్లో అత్యధిక గోల్స్ చేసినందుకు లాలీగా యూరోపియన్ రికార్డులను నెలకొల్పాడు. తరువాతి రెండు సీజన్లలో 2014-2015 ప్రచారంలో తన అత్యుత్తమ ఫామ్ని తిరిగి పొందడానికి ముందు క్రిస్టియానో రోనాల్డో ముందుండగా మెస్సీ బాలండియోర్ కోసం రెండవ స్థానంలో నిలిచాడు. దీనివల్ల లాలిగా సీజన్లో ఆల్ టైమ్ టాప్ స్కోరర్ అయ్యాడు మెస్సీ. బార్సిలోనాలో ముందున్నాడు. ఒక చరిత్రాత్మక రెండవ ట్రిబుల్ తర్వాత అతనికి 2015 ఐదవ బాలండియోర్ లభించింది. 2018 మెస్సీ బార్సిలోనా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. 2019 అతను రికార్డు స్థాయిలో ఆరో బాలండియోర్ గెలుచుకున్నాడు. 2021 సంవత్సరానికి సంబంధించి బాలండియోర్ అవార్డును 7 సార్లు అందుకని చరిత్ర సృష్టించాడు. అయితే రీసెంట్గా జరిగిన ఫీఫా వరల్డ్ కప్లో ఫ్రాన్స్పై ఫైనల్లో గెలవడం ద్వారా అర్జెంటీనా 3.5 దశాబ్దాల తర్వాత ఫీఫా వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. ఎన్నో క్షణాల పాటు తీవ్ర ఉత్కంఠ సాగిన మ్యాచ్లో గెలవడంతో అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ కల కూడా సాకారమైంది. ఈ విజయం అనంతరం అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్లో ఆ జట్టు సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు. దానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్స్తో జరిగిన ఫీఫా ఫుట్బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఆడిన ఈ అర్జెంటీనా కెప్టెన్ అత్యధిక మెన్స్ ఫీఫా వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఆడిన ప్రపంచకప్ మ్యాచ్ అతడికి 26వ వరల్డ్ కప్ మ్యాచ్ కాగా 25 వరల్డ్ కప్ మ్యాచ్లను ఇప్పటివరకు ఆడిన జర్మనీ ప్లేయర్ లోథర్ మ్యాథ్యూస్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. అర్జెంటీనా సాకర్ స్టార్ ఆటగాడు మెస్సీ కీలక ప్రకటన చేశాడు. ఖతార్ వేదికగా జరగనున్న సాకర్ వరల్డ్ కప్ ఫైనలే తన చివరి మ్యాచ్ అని తెలిపాడు. ఇప్పటివరకు సాధించిన విజయాలతో సంతోషంగా ఉన్నాను. మరో వరల్డ్ కప్ ఆడాలంటే చాలా ఏళ్ళు ఆగాలి. అప్పటి వరకు నేను ఆడగలుగుతానని అనుకోవట్లేదు. ఈ ఫైనల్తోనే నా వరల్డ్ కప్ జర్నీ ముగించడం బెస్ట్ అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు మెస్సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.